ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, పాపిష్టి లోకంలో పాపము పెట్టరేగిపోతున్న ఈ తరంలో నీతిగా యథార్థంగా జీవించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి కలిగి ఉండటం. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే పాపిష్టి అలవాట్లను జయించగలుగుతావు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే సైతాను శోధనలను ఎదిరించగలుగుతావు. అదే దేవుడు నీకు తోడుగా లేకపోయినట్లయితే నువ్వు లోబడిపోతావు, నువ్వు లొంగిపోతావు. నీ చుట్టూ ఉన్నటువంటి, నిన్ను నాశనం చేయాలి అని ఆశించేటటువంటి పాపపు శక్తులు ఏమైతే ఉన్నాయో అవి నిన్ను కబలించకుండా ఉండాలి అంటే నీకు దేవుడు తోడుగా ఉండడం చూసినప్పుడే సైతాను మౌనంగా ఉంటాడు. వాడు చేసే ప్రయత్నం వాడు చేయొచ్చు, కానీ నిన్ను వాడు జయించటం మాత్రం సాధ్యము కానే కాదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకరోజు ఆకలితో ఉన్న సింహం అమాంతంగా వచ్చి నక్క కనిపిస్తే నక్క మీద పడబోయింది. ఎప్పుడైతే నక్క మీద ఈ సింహం పడబోయిందో, అమాంతంగా వచ్చి నక్క మీద దాడి చేసి దాన్ని చంపబోయిందో, నక్క ఒక్కసారిగా అగో అని గట్టిగా బెదిరించింది. నక్క సింహాన్ని చూసి అంత గట్టిగా ధైర్యంగా ఆగో, ఏమిటి మీదకి వస్తున్నావు అనేసరికి సింహానికి ఏం అర్థం కాలా, ఈ నక్కకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆగింది. ఏమిటి మీదకి వస్తున్నావు, ఈ విషయం నీకు తెలియదా? ఏ విషయం? ఈరోజు అడవిలో ఎలక్షన్స్ అయినాయి. అడవిలో ఎలక్షన్సా? ఎలక్షన్స్ అయితే ఈరోజు నన్ను అడవికి రాజుగా అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఏర్పరచుకున్నాయి. ఆ విషయం నీకు తెలియదా? తెలియక మీద మీదకి వస్తున్నావేమిటి? సింహానికి డౌట్ వచ్చింది. ఎలక్షన్లు ఏమిటి? నన్ను కాదని చెప్పేసి ఈ నక్కను అడవికి రాజుగా ఏర్పరచుకోవడం ఏమిటి? ఏం అర్థం కాక వింతగా చూస్తూ ఉంటే నక్క అడుగుతుంది, అలా వింతగా చూస్తావేమిటి? డౌటా? డౌటా అంటే డౌటే. నువ్వు చెప్పే మాటలు నాకు నమ్మకం కుదరట్లా. అప్పుడు నక్క అంటుంది, నీకు నమ్మకం కుదరాలంటే నిరూపిస్తారా? ఎలా నిరూపిస్తావు? నేను అడవిలో నడుచుకుంటా వెళ్తా, నువ్వే చూడు, నన్ను చూసిన ప్రతి జంతువు పారిపోద్ది. నువ్వు ఎక్కడో మూల దూరంగా నిలబడి చూసే ప్రయత్నం చేయి, మాకు నీకు సరిగ్గా అర్థం కాదు, నువ్వు సరిగ్గా చూడలేవు కాబట్టి నా వెనకాల ఒక్కడుగు వెనకాలే ఉండు, అంతే. ఒక్కడుగు వెనకాల ఉండు, నేను వెళ్తా ఉంటాను, కనిపించే ప్రతి జంతువు కూడా నన్ను చూసి పారిపోద్ది చూడు. సరే, నీ పక్కనే ఉంటా, ఎలా పారిపోతే చూస్తా అని చెప్పి నక్క నడుస్తూ ఉందండి. ఒక్కడుగు పక్కనే సింహం వెళ్తుందండి. ఆ నక్క వస్తూ ఉంటే ఏనుగు కాముగా వెళ్ళిపోయింది, పులి కాముగా వెళ్ళిపోయింది, తోడేళ్ళు వెళ్ళిపోయినాయి, ఎలుగు బంట్లు వెళ్ళిపోయినాయి. ఆ సింహం ఆలోచిస్తూ ఉంది, ఏమిటి నక్కకి ఇంత బలం వచ్చేసింది? ఏమొచ్చిందంట నక్కకి ఇంత బలం వచ్చింది? ఏమిటి అడవిలో ఉన్న ప్రతి జంతువు పారిపోతుంది? ఏమిటి మీకు అందరికి అర్థమైంది కదా, పారిపోతుంది ఎవరిని చూసి? నక్కను చూసి కాదండి. ఎవరిని చూసి? నక్క పక్కనున్న సింహాన్ని చూసి. నీ చుట్టూ ఉన్న ప్రపంచము ఎప్పుడు భయపడుతుందో తెలుసా నీకు? నీ చుట్టూ ఉన్న ప్రపంచము ఎప్పుడు లోబడుతుందో తెలుసా నీకు? నీ చుట్టూ చెలరేగిపోతున్న సమస్యలు ఎప్పుడు తల వంచుతాయో తెలుసా నీకు? నీ చుట్టూ సైతాన్ని తీసుకొచ్చే శోధనలో ఎప్పుడు చెల్లా చెదరైపోతాయో తెలుసా? నీకు తోడుగా యూదా కొదము సింహం అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు, అప్పుడే నీ జీవితంలో నీ చుట్టూ చెలరేగిపోతున్నటువంటి సమస్యలు కామవుతాయి. శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. అమాంతంగా ఆ గలలియ సముద్రం ఎగసి ఎగసి పడింది. కెరటాలు ఎగసి ఎగసి పడినాయి. ఆ కెరటాలు ఎగసి ఎగసి పడి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పడవ మీద ఆ కెరటాలు వచ్చి పడి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి శిష్యులు ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు శిష్యులు భయపడిపోయి, బోధకుడా
అని చెప్పి ఏసయ్యను లేపారు. ఏసయ్య లేచాడు, శాంతించు అని సముద్రాన్ని చూస్తే, చూసి ఒక్క కేక వేస్తే ఎగసి పడుతున్న సముద్రం కాస్త శాంతించింది. ఆ రోజు యేసుక్రీస్తు వాళ్ళతో పాటు ఉండి ఉండకపోతే ఆ సముద్రం వాళ్ళని చంపేసేది. ఆ కెరటాల్లో వాళ్ళు మునిగిపోయేవాళ్ళు. ప్రాణ భయంతోనే కదా వాళ్ళు ఆ రోజు ఏసయ్యా అని లేపింది. సహోదరి సహోదరులు, ఈ లోకంలో మనం ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, శోధనలు కావచ్చు, నిన్ను పడదోసేటటువంటి సైతాను పన్నాగాలు కావచ్చు, అవి నీ జోలికి రాకుండా నువ్వు భద్రంగా ఉండాలి అంటే నీకు ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉండటం. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. నోవహు పాపిష్టి సమాజంలో, పాపిష్టి ప్రజల మధ్య పరిశుద్ధునిగా జీవించగలిగాడు. కారణం ఏమిటంటే అతడు నిన్ను వెంబడించాడు కాబట్టి, నిన్ను చూస్తూ జీవించాడు కాబట్టి. తానొక్కడే కాకుండా తన బిడ్డలను, వారి భార్యలను, అలాగే తన భార్యను, కుటుంబం అంతటిని కూడా నీతి మార్గంలో నడిపించుకోగలిగాడు. ఈరోజు మాలో చాలామంది బిడ్డలు నాయన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మాట వినకుండా తప్పటడుగులు వేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, తల్లికి తండ్రికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు, అవమానం తీసుకొస్తున్నారు. అట్టి బిడ్డలను మార్చండి, బాగు చేయండి, తల్లి పట్ల తండ్రి పట్ల బాధ్యత కలిగి జీవించాలని సహాయం చేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం, సకల ఆశీర్వాదాలు, సమృద్ధి సదాకాలం అనుభవించగలవు నాయన. నువ్వు తోడుంటేనే కదా మాకు ధైర్యం, నువ్వు తోడుంటేనే కదా మాకు బలం. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. కాక సెలవు.